మన దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి ఈ శ్రీకృష్ణుడి ఆలయం. ఈ ఆలయంలో రాత్రిపూట ఏం జరుగుతుందో అనే విషయం గురించి తెలుసుకునే ముందు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. శ్రీకృష్ణుడి ఆలయాల్లో నిదివన్ ఆలయం ఒకటి. ఈ ప్రాంతంలోని రహస్యం ద్వాపర యుగంలో రాధా కృష్ణుల చేత ముడిపడి ఉంది. మన పురాణాల ప్రకారం రాధా కృష్ణుల ప్రేమాయణం గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. అయితే రాధా కృష్ణులు ఇద్దరు ఇప్పటికీ ఈ నిదివన్ లో కలుసుకుంటూ ఉంటారట. ఇది ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లాలో వృందావన్ అనే ఊరిలో ఉంది. ఇక్కడ ఉన్న నిదివన్ లో రాత్రి అయ్యేసరికి శ్రీకృష్ణుడు రాధని కలుసుకోవటానికి ఇక్కడికి వస్తారని, అంతేకాకుండా గోపికలతో డాన్సులు కూడా వేస్తాడని అక్కడి వారి నమ్మకమట. అందువల్ల ప్రతిరోజు సూర్యాస్తమయ్యే సమయానికి నిదివన్ యొక్క ముఖ్య ద్వారాలన్నీ మూసివేస్తారు. అంతేకాకుండా ఇక్కడున్న ప్రత్యేకత ఏంటంటే రాత్రి వేళ కేవలం మనుషులే కాకుండా కనీసం పక్షులు జంతువులు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళవట. సాధారణంగా పగటిపూట కోతులతో నిండి ఉండే ఈ ప్రాంతం రాత్రి అయ్యే సమయానికి ఒక్క కోతి కూడా ఈ నిదివన్ దరిదాపులలో ఉండదట. ఆ ప్రదేశం శ్రీకృష్ణుడి ఏకాంత ప్రదేశమని, శ్రీకృష్ణుడికి ఏకాంత సమయంలో భంగం కలగకుండా ఆ వనం చుట్టూ శ్రీకృష్ణుడి భటులు ఎవ్వరికి కనిపించకుండా కాపలా కాస్తూ ఉంటారని, ఆ సమయంలో ఎవరైనా అక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తే వారు చావు తప్పదని అక్కడి వారు చెబుతున్నారు. కొంతమంది ఆ వనంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవటానికి వెళ్లిన వారు శవాలుగా మారడమో లేదా మతిస్థిమితం తప్పడమో జరిగిందట. అందువల్ల చాలా మంది ఈ ప్రాంతంలో పరిశోధనలు చేయటానికి వచ్చిన స్థానికులు మాత్రం అనుమతించలేదట. ఆ వనం చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వారు కూడా రాత్రి సమయంలో ఆ వనం వైపు ఉన్న కిటికీలను తలుపులను మూసివేస్తారట. ఆ ప్రాంతంలో ఏ యొక్క ఇంటి ద్వారం కూడా ఆ వనానికి ఎదురుగా ఉండేటట్లు కట్టుకోరట. ఈ వనంలో నుంచి రాత్రిపూట పిల్లనగురువి వాయించే శబ్దాలు, ఆడవారు పట్టీల శబ్దాలు వినపడుతుంటాయని ఆ వనం చుట్టుపక్కల ఉండేవారు చెబుతున్నారు. ఈ నిదివన్లోనే స్వామి హరిదాస్ అనే కృష్ణ భక్తుడు రాధాకృష్ణులను ఉద్దేశించి తపస్సు చేశాడట. ఆయన తపస్సుకి శ్రీకృష్ణుడు రాధతో పాటు ప్రత్యక్షమయ్యి హరిదాసును కరుణించారట. దానికి గుర్తుగా హరిదాసు రాధాకృష్ణులకు ఒక ఆలయాన్ని కట్టించాడని, దీన్ని రంగమహల్ అంటారని కొన్ని పురాణాల్లో పేర్కొనబడుతుంది. ఈ ఆలయంలోకి ప్రతిరోజు రాత్రి రాధాకృష్ణులిద్దరు ఏకాంతంగా గడపడానికి వస్తారట. అందుకని ఆలయాన్ని రాత్రి సమయంలో మూసేటప్పుడు రాధాకృష్ణులిద్దరు పడుకోవటానికి ఒక మంచం, అలంకరించిన ఒక వెండి గ్లాసు నిండా పాలు, తాంబూలం, కొన్ని స్వీట్లు, ఒక పెద్ద రాగి చెంబు నిండా నీళ్లు, పళ్ళు తోముకోవడానికి రెండు వేప పుల్లలు, రాధ అలంకరించుకోవటానికి చీర, గాజులు మొదలైన అలంకరణ సామాన్లను పెట్టి ఆ గుడికి తాళం వేసి వస్తారట. ఉదయం పూట ఆ గుడిని తెరిసినప్పుడు అవన్నిటినీ అమర్చిన ప్రాంతంలో అంతా చిందరబందరగా ఉంటుందట. అక్కడ వెండి గ్లాస్ లో పెట్టిన పాలు ఉండవు, రాగి చెంబులోని నీళ్లు సగం కింద పడి ఉండటమే కాకుండా వేప పుల్లలు విరిగి ఉంటాయట. ఈ వింత ఇక్కడ ఎలా జరుగుతుందనే సంగతి మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ మధ్య కాలంలో ఈ మిస్టరీని ఛేదించడానికి ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ప్రయత్నించారు. ఈ ఛానల్ వారి పర్యవేక్షణలో రాత్రి ఆ గుడికి ఉన్న రెండు ద్వారాల్లో మొత్తం 5 తాళాలతో మూసివేసి ఆ వనంలోని వారిని బయటకు పంపించి ఆ వనానికి ఉన్న ప్రధాన ద్వారాలను కూడా మూసివేశారు. ఆలయం వారు టీవీ ఛానల్ వారిని లోపల కెమెరాలతో ఉండటానికి అనుమతించకపోవడంతో ఆ టీవీ ఛానల్ వారు రాత్రి మొత్తం వనం బయట గస్తీ కాయడంతో వారికి ఎటువంటి గజ్జల శబ్దాలు, పిల్లనగురువి శబ్దాలు వినిపించలేదట. ఉదయాన్నే ఆలయ ప్రధాన పూజారి గుడి తలుపులను తెరవగానే లోపలంతా ముందు చెప్పిన విధంగానే చిందరబందరగా ఉండడంతో ఆ ఛానల్ వారు కూడా ఆశ్చర్యపోయారట. ఈ నిదివన్లోని చెట్లు కూడా రాత్రి వేళల్లో గోపికలుగా మారి శ్రీకృష్ణుడితో నృత్యాలు చేస్తాయని, మళ్లీ పగటి వేళలో సాధారణ చెట్లుగా మారిపోతాయని ఆ చుట్టుపక్కల ఉన్నవారు చెబుతున్నారు. ఈ వనంలో ఒక కొలను కూడా ఉంది, దీన్ని విశాఖ కుండ్ అని అంటారు. శ్రీకృష్ణుడితో నృత్యం చేస్తున్న సమయంలో విశాఖ అనే గోపిక దాహం వేస్తూ అలసిపోయిందట. అప్పుడు శ్రీకృష్ణుడు తన పిల్లన గ్రోవితో ఈ కొలను సృష్టించారట. అందుకని ఈ కొలనుకు విశాఖ కుండ్ అని పేరు వచ్చిందట. అయితే ఇక్కడున్న వనంలోకి శ్రీకృష్ణుడు రాధతో పాటు ప్రతిరోజు చీకటి పడిన తర్వాత ఇక్కడికి వస్తారా లేదా అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం ఈ వనం గురించి రకరకాల కథలను చెబుతూ
ఉన్నారు. ఈ వీడియో చూసిన తర్వాత ఈ విషయం గురించి మీకేమైనా తెలిసి ఉంటే మీ విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.